వైభవంగా విరాజిల్లిన వెంకటగిరి సంస్థానం ఘనత చరిత్రలు సువర్ణాక్షరాలతో లిఖించబడింది. ఇక్కడ ఉన్న రాజుల కాలం నాటి సౌధాలు వెంకటగిరి విశిష్టతను సాక్షాత్కరిస్తున్నాయి. రాజుల కాలం నుండి జరపబడుతున్న పోలేరమ్మ జాతర ఈ పుడమికి మకుటాయమానం. కమలమ్మ గారి మైసూర్పాక్ ఆహార పరంగా, చీరలు వస్త్ర పరంగా వెంకటగిరికి కీర్తిని చేకూర్చాయి. ప్రాచీన నేపథ్యం గల ప్రసిద్ధి చెందిన తినుబండారం వెంకటగిరి కమలమ్మ గారి మైసూర్పాక్ పోలేరమ్మవారి గుడెదురుగా ఉన్న బాబ్జీ గారి చెంచులక్ష్మి కిరాణా దుకాణంలో లభిస్తుంది. సాధారణ మైసూర్పాక్లకు ఈ మైసూర్పాక్కి వ్యత్యాసం ఉంది. శనగపిండి కాకుండా జీడిపప్పు మిశ్రమం వినియోగించడం విశేషం. ప్రధాన ముడి పదార్థానికి తోడు పంచదార, స్వచ్ఛమైన నెయ్యి ఉపయుక్తం కాబడి కలరూపు పొందిన మైసూర్పాక్ని రుచి చూస్తే కమ్మని, అమితమైన మధురంతో మంచు వలే కరిగి జిహ్వం తనివి చెందుతుంది. కొన్ని దశాబ్దాల క్రితం కమలమ్మ గారు సొంత సూత్రీకరణలో ఈ పదార్థాన్ని తొలిసారి తయారు చేశారు. తరిమిళ పలువురికి తయారీ విధానం నేర్పారు. అలా నేర్చుకున్న వారిలో బాబ్జీ గారి పూర్వీకులు ఉన్నారు. తమ పెద్దల వద్ద తయారీలో శ్రేష్టత పొందిన బాబ్జీ గారు సాంప్రదాయ పద్ధతిలో రూపుదాల్చుతూ మైసూర్పాక్ మాధుర్యాన్ని అందరికీ పంచుతున్నారు. ప్రస్తుతం మనతో పాటున్నారు బాబ్జీ గారు. వారి కుటుంబం కూడా అనాదిగా కమలమ్మ మైసూర్పాక్ని తయారు చేసి ఎంతో సాంప్రదాయబద్ధంగా అయితే అందిస్తూ వెంకటగిరి పట్టణంలో అత్యంత ప్రసిద్ధి చెందారు. వారిని అడిగి ఆ చారిత్రాత్మక మిఠాయి గురించి అనేక విశేషాలను తెలుసుకుందాం. ధన్యవాదాలు బాబ్జీ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? భగవంతు దేవాల బాగున్నాము. ముందుగా మా మాతాపితృల వారికి పాదాభివందనం చేసుకుంటూ చెప్తున్నాము. ముందుగా మీకు ధన్యవాదాలు హృదయపూర్వకంగా. ఎందుకనంటే ఒక ప్రసిద్ధి చెందినటువంటి మిఠాయి గురించి ఒక చక్కని కార్యక్రమం చిత్రీకరణ జరిపి ఈ ప్రపంచానికి చూపిద్దామని ఉద్దేశంతో మిమ్మల్ని అడిగినప్పుడు మీరు వెంటనే అనుమతించి చక్కగా స్వేచ్ఛ కల్పించారు. ఈ మిఠాయి కమలమ్మ మైసూర్పాక్గా సుపరిచితం, అంతేనా? కమల మైసూర్పాక్ అంటే ఆమె రాజా కమలమ్మ అని సిన్స్ 80 ఏళ్ల క్రితం, అంటే 80 ఏళ్ల క్రితం వెంకటగిరి వాస్తవ్యులు వాళ్ళు. వారి సంతానం ఉన్నారో లేరో కూడా తెలీదు. వారు వెంకటగిరి వదిలి వెళ్ళేటప్పుడు మా నాన్నమ్మగారు అప్పుడు పుటకొళ్ళు పెడుతున్నారండి. ఆమె అప్పుడు జీవనాధారంగా తీసుకుంది. ఆ జీవనాధారంగా తీసుకోవడం మాకు భగవంతుడి సహకారం లభించడం, రెండు మనం చేసే పనిలో సత్ఫలితాలనివ్వడం, ఇన్నీ జరిగినాయి కాబట్టి మా నాన్నమ్మగారు ఒక మంచి జీవించడానికి కావాల్సిన ప్లాట్ఫామ్ ఇచ్చింది కాబట్టి జరుగుతుంది. కానీ ఇది నేను ఎంతకాలం చేస్తాను, ఇంత తర్వాత ఏంది అనేది మాత్రం ప్రశ్నార్థకమే. కాకపోతే ఉన్నంతకాలం వాళ్ళు ఇచ్చిన పేరుని చెడగొట్టకుండా ఒక, అంటే మనము డబ్బుని ఏ విధంగా అయినా సంపాదించవచ్చు, ఏ పని చేసినా ఏ రకంగా చేసినా, కానీ పెద్దోళ్ళు ఇచ్చిన పేరుని చెడగొట్టకుండా చేయడం అనేది మాత్రం ఒక కష్టమే. ఆ కష్టాన్ని ఇష్టంగా తీసుకొని చేయడమే, అంతమించి ఇంకేం లేదు. ఈ మిఠాయి సృష్టికర్త కమలమ్మ గారు. కమలమ్మ, రాజా కమలమ్మ. రాజా కమలమ్మ వాళ్ళ ఇంటి పేరు. రాజా, ఆమె పేరు కమలమ్మ. ఐ షీఈస్ ద క్రియేటర్, అందుకే ఆమె పేరు స్థిరస్థాయిగా ఉండిపోయింది. కమలమ్మ మైసూర్పాక్నే అంటారు అందరూ. పోతే వారు వెళుతూ వెళుతూ మీ నాన్నమ్మ గారికి, సుబ్రత్నమ్మ, ముంజులోడు సుబ్రత్నమ్మ గారు తీసుకున్నారు. ఆ తర్వాత మా నాన్నగారు, ఆ తర్వాత నేను. మా తల్లిదండ్రుల దయతో వాళ్ళు ఇచ్చిన ఫార్ములాని ఎటువంటి మార్పులు లేకుండా, రెండవది వీలైతే మన వీలైనంత వరకు దాన్ని మోడిఫై చేసి ఇంకొకరు బాగుండడానికి ప్రయత్నం చేశాం. అంత మించి ఇంకేం లేదు. అంటే మీరు మూడో తరం? నాది 4వ తరం చెప్పాలంటే. అవునా? కమలమ్మ, కమలమ్మ తర్వాత సుబ్రత్నమ్మ, సుబ్రత్నమ్మ తర్వాత కాళపశెట్టి గారు, కాళపశెట్టి గారి తర్వాత బాబ్జీ, నా తర్వాత అనేది ప్రశ్నార్థకం. మీకెంతమంది పిల్లలు? నాకు 3 పిల్లలండి. ఉన్నారు కానీ వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ లేదు. కష్టం ఒక్కరువ. ఈ కష్టాన్ని అదే చెప్పాను కదా, ఇంతకుముందు కూడా చెప్పాను, కష్టాన్ని ఇష్టంగా తీసుకుంటే మనం కానీ మన కుటుంబాన్ని హ్యాపీగా వెళ్ళిపోద్ది. ఆ కష్టాన్ని వాళ్ళు ఒకరు వేరు చేయలేకున్నారు.
పడతారు వస్తారు ఇబ్బంది లేదు. పోతే ఆ చిత్రంలో ఉన్న వారు ఎవరు? ఈయన మా నాన్నగారు అండి. నాన్నగారు వాళ్ళ అమ్మగారు నాన్నగారు వాళ్ళు ఒక వస్త్రధారణ కానీ ఇప్పటికప్పటికి చాలా వ్యత్యాసం ఉంది. ముఖ్యంగా ఆయన ఒకప్పట్లో సంస్థానంలో పనిచేసేవారట, వెంకటగిరి సంస్థానంలో పనిచేసేవారట. కానీ మా నానమ్మ గారి చేతికి వచ్చేటప్పటికి ఏమి అంటే ఆమెకి పోషణ కూడా అంటే నిత్యం మామూలు భోజనానికి కూడా కష్టంగా ఉండింది. ఆమె పూటకోళ్ళు పెట్టుకోవడం జరిగింది. బొండావాడా బజ్జీ చేసుకొని మా నాన్నగారు వడల తట్టెత్తుకొని రోడ్డు మీద తిరిగిన సందర్భం కూడా ఉందండి. ఆయన అంత కష్టపడి మమ్మల్ని ఒక స్థాయిలో కూర్చోబెట్టి అంటే స్థాయిలో అంటే ఎక్కడికో కాదు, బతకడానికి కావాల్సిన కామన్ రిక్వైర్స్ అన్నీ ఇచ్చేసాడు. ఉండడానికి ఇల్లు, చేసుకోవడానికి వ్యాపారం, ఒక మంచి క్యారెక్టర్, బజారులో ఒక గుర్తింపు, ఆ గుర్తింపు అనేది ఇచ్చాడు. ఆ గుర్తింపుతో పాటు పెద్దల దయతో ఆశీర్వాదంతో ఆ భగవంత్ మా చల్లటి తల్లి పోలేరమ్మ తల్లి మా ఇంటికి మా గృహలక్ష్మి చెంచులక్ష్మి దయతో జరిగిపోతూ ఉంది. పోతే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ మిఠాయిని తయారు చేస్తున్నారు? నేను 1972 పుట్టానండి. నా 10th అయిపోయిన వెంటనే నేను వ్యాపారంలోకి వచ్చాను. ఎందుకంటే కష్టం విలువ తెలుసు, ఆ కష్టాన్ని ఎలా క్యాష్ చేసుకోవాలా మనం అనే ఉద్దేశంతో శ్రమ చేశాను. శ్రమ చేసిన దానికి భగవంతుడు సహకారం కూడా అందింది. మనం శ్రమ ఒక్కటే చేస్తే చాలదు, ఆయన సహకారం కూడా అందించాలి కదా. ఆయన అందించిన సహకారం మన కష్టం కలిసి జరిగిపోతుంది. కాకపోతే ఏంటంటే ఎక్కడ ఆదాయం కోసం కాకుండా ఒక గుర్తింపు, ఆ గుర్తింపు తెచ్చుకోవడం అనేది కష్టం అండి. ఎందుకంటే కమలమ్మ గారి కాలం చేస్తే దాదాపు ఒక 80 ఏళ్ళైనా ఆమె పేరు మనం ఈరోజు అనుకుంటున్నామంటే ఆ పేరును మనం కాపాడగలిగితే మన బిడ్డలు కూడా పలిచి వస్తుంది అనే ఒక ఉద్దేశం అంతే ఇంకేం లేదు. మొత్తంగా ఈ మిఠాయికి ఎన్ని సంవత్సరాల ప్రసిద్ధి ఉండొచ్చు? దగ్గర 80 ఏళ్ళు పైన మాటేనండి. 80 ఏళ్ళు అంటే ఆమె ఎప్పటి నుంచి వస్తుందో మనకు తెలియదు. ఇంకా ఉండొచ్చు, ఎందుకంటే మనకి దానికి ముందు నాకు మా నాన్నగారు చెప్పారండి ఈ విధంగా నేను పలానా ఆమె దగ్గర చేస్తుంటే నేను వాళ్ళు వెళ్ళిపోతుంటే తీసుకున్నానని. ఆమె నాకు కరెక్ట్ ఇచ్చి ఇవ్వలేదు కదా, ఎందుకంటే ఆమె ఇప్పటి నుంచి చేస్తుందని చెప్తే దానికి నాకు బాగుండేది. నాకు చెప్పింది ఇది అంటే ఆమె వెళ్ళిపోయేటప్పుడు మనం తీసుకున్నాం నానా అని. సాధారణ మైసూర్ పాక్కి ఈ మైసూర్ పాక్కి వ్యత్యాసం ఎక్కడైనా ఎప్పుడైనా సమయం సందర్భం కావలసిన వస్తువులు, ఆ కావలసిన వస్తువులు ఏది లోటైనా తేడా చూపిస్తుంది. అది సమయానికి ముందు దించినా సరిగ్గా ఉండదు, సమయం మించి దించినా సరిగ్గా ఉండదు. ఆ పాకం అనేది ఎప్పటిలాగా దిగితేనే బాగుంటుంది. ఇప్పుడు నేను ఏదో ఒక 2-3 గుమాస్తాలు పెట్టుకొని చేస్తే దాని నాణ్యతను ఆ విధంగా తీసుకురాలేకపోవచ్చునేమో అనే ఒక సందేహంతో నేను చేసుకున్న కాడికి ఇప్పటికీ మీరే ఆది నుండి ఇప్పటికి కూడా మీరే తయారు చేస్తారు. అమ్మగారి తర్వాత నేనే హ్యాండ్ చేసుకున్నాను. మా అమ్మగారు ఇప్పటికే వద్దంటారు, ఎందుకంటే నీకు 50 వచ్చేసిందిరా, నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలంటది. కానీ ఖచ్చితంగా ఇప్పుడు మీ కెమెరామెన్ గారు వచ్చేసాడు, అక్కడ నిలబడి ఉంటే మైసూర్ పాక్ ఉందా అని అడుగుతున్నారు. ఆ ఒక పేరు చెప్పారు కదండి, ఆ ఒక పేరు కోసమే మనం ఎంతసేపు అయినా ఆ తపన పడ్డాం. కానీ అంత అన్నిటికీ బాడీ సహకరించదు. మీరు ఈ దృశ్యాల్లో చూడొచ్చండి, ఈ మైసూర్ పాక్ని తయారు చేయడం సాధారణ విషయం కాదు. సుమారుగా 2.5 నుంచి 3 గంటల వరకు కూడా పడుతుంది. నేను చూశాను ఎంత శక్తిని చేకూర్చి చేయాలన్నది కూడా. పోతే అసలు శనగపిండి అనేది వినియోగం కాదు. మీరు చూపించినట్టే జీడిపప్పు, చక్కెర, నెయ్యి ఈ 3 వస్తువులతోనే మనకి మైసూర్ పాక్ వస్తుంది. వేరే ఫ్లోర్ కానీ వేరే ఇంకేం పడదండి. పోతే దీని ధర ఎంత? ప్రస్తుతానికి మన దగ్గర 500 రూపాయలు కేజీ. ఇతర ప్రాంతాలకి మీరు పంపిస్తారా? పంపే అది మా బయట నుంచి ఫోన్లు అయితే వస్తాయి. కానీ ఇది ఫుడ్ ఐటము, ట్రాన్స్పోర్టేషన్లో దెబ్బతిన్నా, రెండవది అక్కడ వాళ్ళు మిస్హ్యాండ్లింగ్ చేసినా దానికి ఒక చెడపేరు వస్తుందని చెప్పి మీరు ఎవరైనా వచ్చేవాడు ఉంటే చెప్పండి, ఇస్తాను. నేనైతే పంపలేనని చెప్తాను. అదే దగ్గర కనుకోండి, ఇప్పుడు కాళహస్తి వెంకటగిరికి అనుకోండి, ఈ కార్గో బుకింగ్స్ ఉన్నాయి, ఒక 2 or 4 hours చేరిపోతాయి. అప్పుడు వాళ్ళు హ్యాపీ. ఇన్ని కాస్ట్ ఒకసారి ఒంగోలు పంపించాను, డిఎన్ రావు అని చెప్పి ఒంగోలు పంపించాను. ఆయన ర్యాట్ బయట అయిందంట, అతను బాధపడ్డాడు. అందు ఇటువంటి కొన్ని మనం జాగ్రత్త చేసి పంపిస్తాము. అది ఫుడ్ కదా, ఖచ్చితంగా అయ్యే మనకన్నా తెలివైన వాటి. పోతే శుభ్రత విషయంలో కూడా చెప్పాలండి, అత్యంత శుభ్రత పాటించారు. అసలు చెప్పాలంటే ఇది ఏదో చెప్తున్నానని కాదు, మీరు మేము వచ్చిన సందర్భంలో రాగి గ్లాసులో మంచినీళ్ళు ఇవ్వడం దగ్గర నుంచి మీ తయారీ విధానం వరకు నేను ఎంతో ముగ్ధుణ్ణయ్యానండి.
ఇది మీ అభిమానమే కానీ అందులో నాకు ఉపతనమే తెలియదండి. మనల్ని మించిన వాళ్ళు కూడా ఇంకా చాలామంది ఇంకా పద్ధతిగా ఉండేవాళ్ళు ఉన్నారు. మీరు విధిగా పాటిస్తూ ఉన్నారు, అది మీ అభిమానం అంతే, ఇంకేం లేదు. ఒక మనిషి మీద ఇంప్రెషన్ ఎందుకు వస్తుంది అనేది మనం చెప్పలేము. ఆ ఇంప్రెషన్ మీకు నా మీద ఇచ్చినందుకు భగవంతుడికి ధన్యవాదాలు తెలుపుకుంటాను. పోతే ఇంత ప్రసిద్ధి చేకూరినటువంటి ఈ మిఠాయిని మీరు ఇప్పటికీ తయారు చేసి అందిస్తూ ఉన్నారు, ఎలా అనిపిస్తూ ఉంది? ఆత్మసంతృప్తి అనిపిస్తుంది. ఆదాయం వస్తుంది రాదని నేను అన్నాను. ఆదాయం కన్నా మించిన తృప్తి. ఎందుకంటే మా నాన్నగారు ఒక మాట చెప్పేవారు, వస్తువు ఎవరైనా చేయగలరు, ఎలాగైనా చేయగలరు, కానీ నిపుణవంతుడైన పనివాడు నిష్ణాతంగా చేయగలడు, దాని ఎఫిషియన్సీతో చేస్తాడు. అదే ఒక్కటే మనం దృష్టి పెట్టుకుంటే చాలండి. ఎందుకంటే అదే ఇప్పుడు ఎన్నో రకాల స్వీట్లు ఉన్నాయి మార్కెట్లో, ఎన్నో రకాలు ఉన్నాయి, కానీ దాంట్లో మనకంటూ ఒక స్థానం వచ్చిందంటే అది మన కష్టమే అనుకోవాలి. పోతే వాస్తవానికి ఇప్పుడు నేను తిని మీకు వివరిద్దామనే ఈ సందర్భంలోనూ మైసూర్ పాక్ అయితే లేదు. ఇన్నేళ్ల నా ఫుడ్ బుక్ ప్రయాణంలో ఒక కార్యక్రమం చేసి ఆహారం తింటూ మీతో పంచుకునే సందర్భానికి అయిపోయిందంటూ ఏది లేదు. ఒకటి రెండు పదార్థాలు బహుశా భోజనశాలల్లోనో అల్పాహారశాలల్లోనో మిగిలిపోయి అయిపోయి ఉండొచ్చేమో, కానీ ఇదేనండి తొలిసారిగా చూడండి. కొంచెం మాత్రం ఉంది నలకంత. అసలుకి మైసూర్ పాక్ అని ఒక పేరు తప్పితే నిత్యం లభించేటువంటి సాధారణ మైసూర్ పాక్కి దీనికి చాలా వ్యత్యాసం ఉంది. అసలు శనగపిండి కలపకపోవడమే ఇది చెప్పారు కదా. మనకి మా ఫస్ట్ ఆఫ్ ఆల్ జీడిపప్పుతో తయారు చేయడమే దీనికి, అంటే మనకి పప్పులో రాజు జీడిపప్పు, దాంతో తయారు చేయడమే దీనికి గొప్ప విశిష్టత. దాన్ని మనం ఇంకా ఎన్హాన్స్ చేసి, అంటే దాన్ని ద్విగుణీకరించి తెలుగులో చెప్పాలంటే దాని రుచిని రెట్టింపు చేసి మనం చేసి బయటకు ఇవ్వడమే. అది కరిగిపోతుందండి మైసూర్ పాక్. మంచి నెయ్యిని వినియోగించారు, కమ్మదనం వాసన రావడమే కాదు తింటున్నప్పుడు కూడా ఏంటంటే కళహస్తి నుంచి మన పాలకోవ తీస్తారు కదా, దాంట్లోంచి వచ్చే నెయ్యి ఇది. అంటే వాళ్ళు పాలకోవాలో మిగిలంగా వస్తుంది కదా నెయ్యి, అందువల్ల ఆ నెయ్యి వస్తుంది కాబట్టి మనకు రేటు కూడా రీజనబుల్గా వస్తుంది, క్వాలిటీ కూడా బాగుంటుంది. ఇప్పుడు మనకు బ్రాండెడ్ నెయ్యి తీసుకుంటే దాంట్లో ఏం కలుపుతారో ఏందో తెలియదు, ప్రిజర్వేటివ్స్ కలుపుతారు, ఇది అలా కాదు. మనకి దగ్గర దగ్గరగా మనకి ఈరోజు కావాలంటే ఒక వారం ముందుగా చెప్పామంటే ఆయనకు వచ్చింది మనకి ఇచ్చేస్తారు ఫస్ట్. సో మనకి ఫ్రెష్ క్వాలిటీ కూడా, ప్రిజర్వేటివ్స్ లేకుండా ఫ్రెష్ క్వాలిటీ వస్తుంది. చాలా బాగుందండి. కోయిన్సిడెంట్గా కలిసాడు అతను కూడా. ఇదే విధంగా మైసూర్ పాక్ వచ్చి మేము నెయ్యి ఇస్తామండి అని నేను బాబుతోనే చెప్తే సరే ఇవ్వండి అన్నాను. గొప్ప విషయం ఏంటంటే నాకు తెల్లారి కావాలి, రాత్రి ఉదయం 10 గంటలకు ఫోన్ చేశారనుకోండి, సాయంత్రం కదా చేర్చేస్తున్నాను నా దగ్గరికి. ఆయన కూడా ఏంటంటే డబ్బులు అంటే డబ్బులు ఎవరు అడిగారు సార్ మిమ్మల్ని, మీరు ముందు ఆర్డర్ చెప్పండి చాలు అంటాడు. మైసూర్ పాక్ చాలా బాగుందండి, నోటికి అందించాం లేదు కరిగిపోతుంది, మొత్తం నోటి అంతటా కూడా మాధుర్యం విరజిమ్మేస్తుంది, అసలు అంత బాగుంది. పోతే నెయ్యి వలన కాస్త కాస్త ఎగుటు అనేది కలుగుతుంది, కానీ ఎందుకో కానీ నాకు ఎగుటు అనేది అనిపించడంలా, మరి కాస్త తినాలనిపిస్తుంది, ఒక బాధ అయితే ఉంది. నేను పోతూ ఒక 2 ముక్కలైనా తీసుకుపోదాం అనుకున్నాను, మరోసారి వస్తాను వెంకటగిరి. కేవలం మీ మైసూర్ పాకు, కమలమ్మ గారి మైసూర్ పాకు, మీ చేతితో తయారు చేసినటువంటి ఆ మాధుర్యాన్ని మరో చూసి నలుగురికి మా మిత్రులకు కూడా పరిచయం చేస్తాను. ధన్యవాదాలండి. మీరు ఎప్పుడైనా వెంకటగిరి వస్తే ఖచ్చితంగా అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారి ఆలయానికి ఎదురుగానే బాబ్జీ గారి దుకాణం, వాస్తవానికి మిఠాయి కొట్టు కాదు, ఫ్యాన్సీ కొట్టు, ఇక్కడ అనాదిగా కూడా వాళ్ళ కుటుంబ వారసత్వంగా అంది వస్తున్నటువంటి మైసూర్ పాక్ మిఠాయిని తయారు చేసి అందిస్తున్నారు. మీరు ఒకసారి రండి, ఎక్కడికి రావాలని నేను డిస్క్రిప్షన్లో వివరణాత్మకంగా తెలుపుతాను, రుచి చూడండి, ఖచ్చితంగా మీరు కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తారు ఈ మైసూర్ పాక్ పట్ల. ధన్యవాదాలు ఇంతవరకు వీక్షించినందుకు. మరో ప్రసిద్ధి చెందిన వంటకం మీకు పరిచయం చేస్తూ మరలా వస్తాను.